నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 134 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉందని డీసీసీ ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు కేశవ్ అన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ నాయకత్వంలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేణు అలాగే సీనియర్ నాయకులు తాహిర్ బిన్ హందాస్లు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉందని, దేశ చరిత్రలోనే ఏ పార్టీకి ఆవిర్భావం లేని చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆయన అన్నారు. అన్న నరసింహన్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ గారి మరియు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఈ జిల్లాలోని ప్రతి కాన్స్టిట్యూన్సీలో మరియు అర్బన్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు వెనుక పిసిసి సెక్రటరీ రాంభూపాల్ గారు మరియు గణరాజు గారు, కేశమహేష్ గారు బ్లడ్ దానం చేశారు. అలాగే ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు దానం చేయడానికి, రక్తదానం చేయడానికి. వారి అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా అన్నగారైన తాహిర్ బిన్ హందాన్ గారికి, భక్తవత్సలం నాయుడు గారికి, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఏ నాయకులు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం కాగానే నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం కూడా కలదు. కాబట్టి కార్యకర్తలందరికీ నేను ఒకటే విన్నపం చేస్తున్నాను, మీరు మనోధైర్యాన్ని కోల్పోకండి, నిబ్బరంగా ఉండండి. రాబోయే దినాలలో ఎంపీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, వాటి మీద మీరు దృష్టి సారించాలని చెప్పి మీకు పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాము. మీకు పార్టీ మరియు మేమందరము ఖచ్చితంగా అండగా ఉంటాము. మిమ్మల్ని కాపాడుకునే విధంగా మేము పెద్దలందరము మీ వెంట ఉంటూ కాంగ్రెస్ పార్టీని ఇంకా పెంచే, స్ట్రెంగ్తన్ చేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఇక్కడ విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.